హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా వెజిటేబుల్ బిర్యానీ ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా లైక్ చేస్తారు. డైలీ చేసే రొటీన్, కర్రీస్, పప్పు ఇవి బోర్ వచ్చేసినప్పుడు మనము వితిన్ 10 మినిట్స్లో చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ అండి. సో దీనికి వచ్చేసి క్యారెట్, బీన్స్, ఆలు కట్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది నైట్ ఏం చేశానంటే క్యారెట్ బీన్స్ కట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఆలు కట్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఏం లేదండి, చెక్క లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఆయిల్లో వేసి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఆయిల్లో ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత. మనం ఎందుకు మగ్గనివ్వాలంటే మనము డైరెక్ట్గా రైస్లో వేసేస్తే అంత టేస్ట్ అనేది రాదు. ఇట్లా ఆయిల్లో మనం కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ చెక్క లవంగాలు మనం బిర్యానీ ఆకు అవన్నీ వేస్తాం కదా, ఆ స్మెల్ అనేది మంచిగా మనకి వెజిటేబుల్స్కి పడుతుంది. సో అలా ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనకి రైస్ ఎంతైతే కావాలో అన్ని రైస్ తీసేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. మేమైతే 4 గ్లాసెస్ తీసుకున్నామండి. దాని ఆ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ తీసుకొని 7 గ్లాసెస్ వాటర్ వేసాము, 1 గ్లాస్ తక్కువ వేసాము. యాక్చువల్గా 4కి 4 8 వేయాలంటారు కదా, కాకపోతే ఇది బిర్యానీకి ఏంటంటే ఎక్కువ రైస్ వేస్తే మళ్ళీ అంటే వాటర్ వేస్తే ముద్దలాగా అవుతుంది, కాబట్టి 7 గ్లాసెస్ వేస్తే ఎగ్జాక్ట్ కొలత వస్తుంది. సో అవి మంచిగా కడిగేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వేయించుకున్న దాంట్లో కావలసినంత కారము, సాల్ట్, ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా కొంచెము, ప్లస్ వచ్చేసి జింజర్ దండి అండ్ మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలన్నమాట, మంచిగా వేయించుకోవాలి. సో మేమైతే ఇది ఈ పేస్ట్ వాడతామండి, అల్లం వెల్లుల్లిది. అంటే మేము ఎక్కువ యూజ్ చేయమన్నమాట, సో అందుకోసమే ఇంట్లో మేము అది మిక్స్ చేయడం అనేది కుదరదు కాబట్టి అలా ప్యాకెట్ తెచ్చుకుంటాము. సో అలా మంచిగా మనము ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ఏవైతే రైస్ కడిగి పెట్టుకున్నామో అన్నీ కుక్కర్లో వేసేసుకొని వీటిని కూడా ఏం చేయాలంటే మనం రైస్ కడిగేసిన తర్వాత కుక్కర్లో డైరెక్ట్గా రైస్ పెట్టే కుక్కర్లోనే వేసేసి, సో దాంతోపాటు ఇప్పుడు మనం వేయించుకున్న ఇవి మొత్తం అన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. సో ఇలా మొత్తం మనకు కావాల్సినంత అన్నీ వేసేసుకోవాలి. స్పైసీగా కావాలంటే మేమైతే స్పైసీగానే తింటామండి, కారం అవనివ్వండి, మసాలా అన్నీ ఎక్కువ వేస్తాము. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి రైస్ ఆల్రెడీ కడిగి పెట్టి అందులో కుక్కర్లో వేసేసాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఓసారి అన్నిటినీ కలబెట్టి కుక్కర్ మూత పెట్టడమేనండి. సో జస్ట్ మనకి 2-3 విజిల్స్ వస్తే ఎనఫ్ అండి. 3 విజిల్స్ అయితే పెట్టాం మేము, మరి ఎక్కువ విజిల్స్ పెట్టినా కూడా మళ్ళీ మెత్తగా అవుతుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో, ఎందుకంటే ఇందులో కొంచెమే వేసాం కదా అందుకోసం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ తర్వాత స్టాప్ చేస్తాము. చాలా బాగా వస్తుందండి, దమ్ బిర్యానీ టైప్లో ఉంటుంది టేస్ట్ అయితే, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు మేము ఏంటంటే నాన్ వెజ్ తినం కాబట్టి ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటామన్నమాట. సో ఎప్పుడైనా మా హస్బెండ్ దమ్ బిర్యానీ కూడా చేస్తాడు, నాకు అది రాదు. సో చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అవి వచ్చేసి బాస్మతి రైస్ అండి. సో అది మనకేంటంటే మంచిగా లోపల వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం మసాలాలు అవన్నీ ఎక్కువ వేసాం కదా, సో కలర్ఫుల్గా చూసారా ఎంత బాగుందో. మనకి స్కూల్కి కూడా పిల్లలకి మార్నింగ్ పూట ఫాస్ట్గా రెడీ చేసి పెట్టాలన్నా స్పెషల్ ఐటెము, మనకి ఇంటికి ఎవరైనా వచ్చినా లేదంటే మనకి ఎప్పుడైనా సపరేట్గా ఇట్లా స్పెషల్స్ తినాలంటే ఇలా చేసేసుకుంటే సూపర్ ఉంటుందండి. మేమైతే ఇంక ఇవే కాబట్టి మేము ఎప్పుడైనా అలా చేసుకుంటుంటాము మంత్లీ వన్స్. సో ఈరోజు వచ్చేసి మాది వెజిటేబుల్ బిర్యానీ ఇదండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అది ఫ్రెండ్స్ వచ్చేయండి, ఫ్రెండ్స్ తిందాం అందరం కలిసి. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సో అది మా వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ ప్లీజ్.